ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో కీలక నిర్ణయాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఇమీడియట్గా నెరవేరుస్తూ అప్పుడే అతి తక్కువ సమయంలోనే తొంభై శాతం సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకోవడం అవి క్షేత్రస్థాయిలో కూడా అందేలాగా కీలక చర్యలు చేపట్టడం సో ఇదంతా నిజంగా చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటువంటి నేపథ్యంలో అంత ఆగకుండా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతాలకు సంబంధించి నిజంగా గిరిపుత్రులకు ఇదొక అతిపెద్ద శుభార్త అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ లోని ఐటీడిఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలకు ఇప్పుడు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తం ఐదు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఆసుపత్రుల నిర్మాణం జరగబోతోంది దీనికి సంబంధించి రెండు వందల నలభై ఆరు పాయింట్ మూడు కోట్ల రూపాయలకు సంబంధించి పరిపాలన అనుమతులు కూడా ఆల్రెడీ వచ్చేసి అంటే ఒక్కొక్క ఆసుపత్రికి నలభై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించింది వీటిలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట అండ్ విజయనగరం జిల్లాలోని పార్వతీపురం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం కర్నూలులోని దోర్నాల అంటే అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాంతాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో చాలా వరకు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అసలే సరైన రోడ్లు రవాణా సదుపాయాలు లేక ఏదైనా ఆరోగ్యం ఇబ్బందులు వచ్చినా ఆరోగ్యానికి క్షీణించింది అంటే నిజంగా గిరిపుత్రులు నిండు గర్భిణులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళ వ్యధలు నిజంగా వర్ణనాతీతం మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో రెండు కర్రల్లో ఒక దుప్పట్ లాంటిది ఏదో కట్టి అందులో మోసుకొస్తూ ఉంటారు అంబులెన్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే రోడ్లు అంత అధ్వానంగా ఉంటాయన్నమాట సో ఇలాంటి సమయంలో గిరిపుత్రులకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంచి గుడ్ న్యూసే చెప్పిందని చెప్పాలి అంటే తాజాగా ఈ నిర్ణయం వల్ల మొత్తం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాలు గనక త్వరలోనే పూర్తయిపోతే ఆ ప్రాంత వాసులందరికీ కూడా వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ఎందుకంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా పెద్దపేట వేసిన ఏ ఏవైనా ఉన్నాయంటే ఒకటి విద్య రెండు వైద్యం ఖచ్చితంగా ఇవైతే ప్రజలకు పూర్తిగా అందించాలి అని ఆశపడుతున్నారు కోరుకుంటున్నారు ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవి త్వరగా త్వరితగా అయితే పూర్తి అయిపోతే ఏజెన్సీ ప్రాంతాల ప్రజల ఇబ్బందులకు చెక్ పడినట్లే అవుతుంది అనేది ప్రధానంగా ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి